ఆటోని దొంగతనం చేస్తున్నారు. తర్వాత ఈ దొంగతన ఆటో ఏం చేస్తారంటే గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఈ A2, A3, A4 మునవార్ బాయ్ అలియాస్ మున్నా, వాళ్ళు కూడా ఆటో డ్రైవర్, అన్వర్ బేగ్ వీళ్ళు ఆటో డ్రైవర్, A4 వచ్చేసి జావేద్, వీళ్ళందరూ ఈ సేదం తాలూక్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ నివాసులు. వీళ్ళందరూ రిసీవర్స్గా పనిచేస్తున్నారు, అంటే ఈ A1 నుంచి ఆ దొంగతన అయిన ఆటోస్ని తీసుకొని వాళ్ళకి కర్ణాటకలో ఆటోస్ ఎలా కనపడుతుంది అంటే కింద బ్లాక్ ఉంటుంది కర్ణాటక ఆటోస్, అదిని బ్లాక్ పెయింట్ చేసి నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేసి అక్కడ లోకల్లో అమ్ముతున్నారు ఆటో డ్రైవర్స్, ఆ రెంట్కి కూడా ఇస్తున్నారు. సో ఇలాగే మనకి ఇది బ్రేక్ త్రూ అయింది. వీళ్ళ నుంచి మనకి టోటల్ 20 ఆటోస్ రికవరీ అయింది, ప్లస్ 1 ఆటో ఈ ఆఫెన్స్ చేసేదానికి యూజ్ చేసిన్నారు శ్రీనివాస్ అని. సో ఇది మనకి ఈ ఎక్కడెక్కడ దొంగతనం అయింది అంటే మల్కాజ్గిరి పిఎస్లో కేసెస్ ఉంది, నేరెడ్మెట్ పిఎస్లో కేసెస్ ఉంది, మియాపూర్ పోలీస్ స్టేషను, చందానగర్ పోలీస్ స్టేషన్లో కొన్ని ఆటోస్ కూడా ఇంకా మనకి కంప్లైంట్స్ రాలేదు, అది కూడా వెరిఫై చేస్తాము. సో ఈ ఒఫెండర్స్ వచ్చేసి శ్రీనివాస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ప్రొఫెషనల్ ఆటో డ్రైవరే, వీళ్ళు వేరే క్రైమ్స్లో కూడా ఉన్నారు అది కూడా చెక్ చేస్తాం, బట్ మనకి తెలిసింది ఈ లాస్ట్ 6 మంత్స్లోనే ఇదన్నీ చేస్తున్నారు అని. వాళ్ళు పోలీస్ కస్టడీ కూడా తీసుకొని వాళ్ళది ఏమైనా వేరే ఆఫెన్సెస్ ఉందా ఆర్ కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్లో అక్కడ ఏమైనా ఆఫెన్సెస్ కూడా చూస్తాము. ఇది మన టీమ్, ఈ మల్కాజ్గిరి టీమ్ వచ్చేసి ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి, దెన్ కృష్ణమల్ సూర డిఎస్ఐ అంటే డిటెక్టివ్ ఎస్ఐ, అండ్ యాదగిరి ఎస్ఐ, లక్ష్మయ్య ఎస్ఐ, అండ్ ద క్రైమ్ టీమ్, వాళ్ళందరూ కూడా ఈ ఈ దొంగతనం అయిన నుంచి కూడా టీమ్ ఫామ్ చేసి క్లూజ్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇంత వర్కౌట్ చేసిన తర్వాత నిన్న వాళ్ళకి బ్రేక్ తో వచ్చి వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేశాము. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ బై మల్కాజ్గిరి టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏసీపీ మల్కాజ్గిరి. థ్యాంక్ యూ.